నమస్కారం. ఎన్ఎస్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు. పిల్లలు ఎప్పుడైనా కానీ కష్టపడి చదవాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, వాళ్ళ ఊరి పేరు నిలబెట్టాలి. మీరు మంచిగా కష్టపడి చదివి ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ముందుగా సంతోషించేది ఎవరు తెలుసా? మీకన్నా తల్లిదండ్రులు, మీకు చదువు చెప్పిన సార్. కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి, మీరందరూ ఉపయోగించుకోవాలి. మీరందరూ మొన్న నాకు చెప్పారు, కొంతమంది మేము పొలిటికల్ సైతం, కొంతమంది మేము గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తామని చెప్పి అందరూ ఎవరికి ఏది ఇష్టం ఉందో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు అభివృద్ధి సాధించాలి, ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీరు పని చేస్తారు, చేసి వెళ్ళిపోతారు, మేము మర్చిపోతాం, కానీ మీకు ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు ఇట్లాగే ఇంకా మంచి మంచి అన్ని సాధించాలి. ప్రతి ఒక్క ఊరు వెళ్ళండి, మీకు అవగాహన వస్తుంది, చదువుతో పాటు మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడ ఇప్పుడు 10 మందితో తిరిగినప్పుడు 10 మంది ఎట్లుంటారో, వాళ్ళది ఎట్లా అయితే ఉంటుంది అన్నది మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఇట్లాంటి ఎన్ఎస్ఎస్ క్యాంపు పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఊరిని ఎన్నుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కానీ మనము సాధిస్తాం. అంటే ఇప్పుడు మీ విద్యార్థులు ఉన్నారు, కష్టపడి మీరు చదివితే మీ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మనము చెడు వ్యసనాలకు అలవాటు పడి మనం చదువుకు దూరంగా ఉండి ఈరోజు మనము తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో అది మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే ప్రతి విద్యార్థి ఈరోజు అక్కడ నిలబడ్డ సార్, ఇక్కడ కూర్చున్న సార్లు ఎట్లా మంచి పొజిషన్లు ఉన్నారో మీరందరూ కూడా అట్లా మంచి పొజిషన్లో ఉంటారు. ఈరోజు అందరూ సార్లు ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అప్పుడు వాళ్ళు చదువుకుందామంటే కూడా వాళ్ళకి డబ్బులు లేకుండొచ్చు, కానీ చాలా కష్టపడి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మనం కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి సార్ వాళ్ళు చిన్నప్పుడు అంత, ఇప్పుడు ఒక కనీసం ఒక 50-60 ఇయర్స్ ఉండొచ్చు, వాళ్ళు అంత బ్యాక్ కూడా వాళ్ళు ఆలోచించి ఈరోజు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మీకు అట్లాంటి ఇబ్బంది కూడా లేదు, మీకు మంచిగా చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. కంప్యూటర్ కంటే వేగంగా మీ మైండ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నా పెళ్ళై కూడా 20 ఇయర్స్ అయింది, అప్పుడు నా ల్యాండ్లైన్ ఫోన్ కూడా లేదు, నాకు ఫోన్ కూడా మాట్లాడడానికి రాకపోతుండే. నేను మీకు ముందే చెప్పిన, నేను ఇంతకుముందు కూడా వ్యవసాయం చేసాం, టైలరింగ్ చేస్తాను నేను, అట్లా చాలా కష్టపడి మేము కూడా ఇంత స్థాయికి వచ్చినాము. మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు నేను ఇక్కడ సర్పంచ్గా ఉన్నంటే వాళ్ళు నాకు ఓటేసి గెలిపించడం వల్లనే. కాబట్టి మీరు కూడా మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నారో ఆ రంగాల్లో కూడా మీరు అభివృద్ధి సాధించాలని అందరికీ ఎన్ఎస్ఎస్సి యాజమాన్యానికి, అదేవిధంగా మల్కగిరి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంపు విషయంలో ఈ రాంపల్లి దయర్ను మీరు ఎంచుకోరు, కానీ మేము ఎంచుకొని మా దారికి వచ్చినందుకు మీ అందరు కూడా సంతోషం, మాకు సంతోషం. మీరు చాలా ఉత్సాహంగా వర్క్ చేసిర్రు, చెట్ల కింద చెత్త తీసిర్రు, ఇవన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసిర్రు, మీరు గుంటలు తీసిర్రు, చెట్లకు కలర్లు కూడా వేసిర్రు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రతిసారి మాకు అవార్డు వచ్చింది. జిల్లా లెవెల్లో హరితహారంలో, ఇప్పుడు పచ్చదనం విషయంలోకి వస్తే జిల్లా లెవెల్లో మాకు హరితహారం విషయంలో జిల్లా లెవెల్లో కూడా మాకు ఫస్ట్ అవార్డు వచ్చింది ఉత్తమ గ్రామ పంచాయతీగా. అదేవిధంగా 30 డేస్ ప్రణాళికలో కూడా ఫస్ట్ అవార్డు వచ్చింది సార్ మాది. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గంగదేవి పెళ్ళి ఉన్నది, గంగదేవి పెళ్ళిలా ప్రతి ఊళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ చుట్టుముట్టు పరిశుభ్రతగా ఉంచుకుంటారు, మళ్ళీ మొక్కలు నాటుకుంటారు, అట్లా నాటుకుంటారు. కాబట్టి ఆడ ఒక ఇద్దరు సిబ్బంది, ఒక వాటర్ మ్యాన్ అండ్ ఒక ఎలక్ట్రిషియన్, అంతే, ఇక ఇంకెవరు లేరు. వాళ్ళ శుభ్రత వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ కమిటీలు పెట్టుకుంటారు, శానిటైజేషన్ కమిటీ అని, ఎలక్ట్రిషియన్ అదే విద్యుత్ కమిటీ అని, ఇట్లా కమిటీలు పెట్టుకొని ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అదే ఆ కమిటీలో ఇప్పుడు ఒకళ్ళ ఇంటికాడ వాళ్ళ దగ్గర చెట్లు గిట్ట లేకుండా చచ్చిపోయినాయి అనుకో, వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ యొక్క నల్ల కట్ చేస్తారు. వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి, ఒక భయం ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఒక ఐక్యత ఉంటారు కాబట్టి వాళ్ళకు మంచిగా ఉత్తమ ఒక జిల్లా లెవెల్ కాదన్నది, ఒక స్టేట్ లెవెల్నే ఇప్పుడు మన ఇండియాలోనే అల్లది మంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా అది ఉన్నది గంగదేవిపల్లి. దాని విషయంలో దాని లెక్క మనం ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించినాము. ప్రతి ఒక్కరూ
సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ అండ్ వార్డ్ నెంబర్స్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్లు అని సింగిల్ విండో డైరెక్టర్ అండ్ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే గ్రామం ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో వాడ వాడకు ప్రతి దగ్గర మేము ఇట్లా కోఆర్డినేషన్గా వాళ్ళకు అవగాహన కల్పించినాము. మంచి పాటల రూపకంగా కూడా వాళ్ళకు అవగాహన కళాకారులతో అవగాహన కల్పించినాము. అవి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత మంచి ఉత్తమ గ్రామ పంచాయతీగా మేము ఎంచుకున్నాం. కాబట్టి ఈ ఎన్ఎస్ఎస్ తరఫున మీరు జాతీయ సేవా కార్యక్రమంలో మీరు వచ్చి చేస్తారు కాబట్టి ఒకరోజు పొద్దున్నే 6 గంటల నుంచి కూడా చేసారు, మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా కూడా చేసారు సార్. వాళ్ళ ఏంటంటే ఇప్పుడు జాతీయ సేవ అంటే మంచి చేయాలి కదా సార్, ఇప్పుడు అందుకని మేము కూడా మేము ప్రతి ఒక్కరం చేసినాం సార్. మోరీలు కూడా తీసినాం మేము, వార్డ్ నెంబర్లు, ఉప సర్పంచ్, కోఆప్షన్ నెంబర్లు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు అట్లా చేశారు కాబట్టి అధికారులు వీళ్ళందరూ అధికారులు గిట్ట అంతా గుర్తించి యాజమాన్యం కూడా గుర్తించి మాకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, 4-5 సార్లు మాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు మీరు ఉన్నారు కాబట్టి ఎన్ఎస్ఎస్ ద్వారా ఇప్పుడు మీరు విద్యార్థులు మీరు తల్లిదండ్రులను ఫస్ట్ గౌరవించాలి, తల్లిదండ్రుల తర్వాత గురువులు కంపల్సరీ. తల్లిదండ్రులు ఫస్ట్ సృష్టికి పరిచయం చేసింది తల్లిదండ్రులు, తర్వాత సమాజానికి పరిచయం చేసింది విద్యార్థి అది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మీరు వినాలి. వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళు స్టూడెంటే, కానీ వాళ్ళ ప్రకారం మీరు చేయాలి, మంచి చదువుకోవాలి. మీద ఉన్న పెద్దలు గ్రామ సర్పంచ్, వారి హస్బెండ్ ఉప సర్పంచ్ గారు, గ్రామానికి సంబంధించిన పెద్దలు నాయకులు, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు, మిగతా స్టాఫ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసిన డాక్టర్ సవిన్ సౌదా గారు మిత్రులు, ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ అధికారులు బ్రిజేష్ గారు, మిగతా దానికి సంబంధిత ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్, మై డియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ, ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను చాలా మంచి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మల్కాజ్గిరి డిగ్రీ కళాశాల నుంచి ఇందాకనే డాక్టర్ శైలజ గారితో కూడా మాట్లాడాము, వారి ఇక్కడ ఉండటం చాలా సంతోషం. ఇది 5వ రోజు క్యాంపు డేనా, ఈరోజు 5th డేనా? యా, వెరీ నైస్, 5th డే. ఓకే, అయితే మీరు ముందు ఒక మంచి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు మీ స్పెషల్ క్యాంప్ కొరకు, అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి సర్పంచ్ గారు రాగానే ఇక్కడ మీకు అంటే అన్ని వసతులు కల్పించి టెంట్ అన్నారు, ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ వసతులను మీకు కల్పింపజేయడం చాలా మామూలు విషయం కాదు కదా. అయితే మరి ఎందుకు వచ్చాము, మనం ఎన్నెన్నో క్యాంపులు జరుగుతాయి కదా, ఎన్ఎస్ఎస్ నాట్ మీ బట్ యూ అన్నారు, తర్వాత మనకి విత్ ఇన్ ది కాలేజ్ మన యూనిట్స్ మనం క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటాం, లేదు వన్ డే క్యాంపులకు వస్తాం, లేదు ఈ స్పెషల్ క్యాంపు. మరి నాకు తెలియదు మీ కళాశాల నుంచి ఎంతమంది యూత్ యూనో క్యాంపులకు వెళ్ళారు, అడ్వెంచర్ క్యాంపులకు వెళ్ళారు. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు 35% ఎవరెస్ట్ ఎక్కొచ్చినాం మేము, చైనా బార్డర్లో అడ్వెంచర్ క్యాంప్కి వెళ్ళొచ్చాం, లోయర్ దిబంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది దాటి వెళ్ళొచ్చాము. అది ఇండియా బుక్ రికార్డ్లోని హయ్యెస్ట్ అడ్వెంచర్ క్యాంప్ ఫర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని అది నమోదైంది. అయితే మరి అసలు థ్యాంక్ యూ. అదే కాదు, ఇక్కడ జగన్ డాక్టర్ జగన్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా మంచి ఒక నాయకత్వంలో మేము ఒక టీమ్గా తయారయ్యి, ఇక సౌదా గారు మరి ఇక్కడ సవిన్ సౌదా గారు, మేము పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఎస్ఎస్లో గిన్నిస్ రికార్డు సాధించాము 2010లో. అప్పుడు లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని ఆరోగ్యం కొరకు నడిచి మేము చాలా మంచి కార్యక్రమం చేసాం. అసలు ఎన్ఎస్ఎస్లో భారతదేశంలో తొలి గిన్నిస్ రికార్డు వచ్చిందే పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభం, అంటే ఉస్మానియా, పాలమూరు అని ఈ మన తెలంగాణ సంబంధించి చాలా గర్వించాల్సిన విషయం.
చెప్తే వచ్చేస్తాయి. వస్తున్నావు రావట్లేదా? ఆహా, అయితే కమాన్ రా అని అంటే ఇట్లా వస్తుంటాయి. ఇవన్నీ కూడా నిజమే అనుకుంటారు. ఇవన్నీ మ్యాజిక్లు, ఇందులో ఉన్న ట్రిక్లు ఇవన్నీ మనకు తెలియదు. దయచేసి ఎవరిని చూసి మోసపోవద్దు. గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళనే ఎక్కువ మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇట్లా వస్తుంటాయి, ఇది ఏమీ లేవు. ఇందులో ఒక రెండు ట్రిక్లు ఉన్నాయి. ఇది మామూలు చెమ్ము కాదు, మ్యాజిక్ కోసం చేసుకున్నాయి. వాళ్ళు నిజంగానే ఇట్లా మోసం చేయడానికి అని వాడుతున్నారు. సర్పంచ్ గారికి బిడ్డలు రాట, వాళ్ళ ఇంటికి పోతా, మంచిగా చూసుకుంటారు, డ్యాన్స్ చేపిస్తారట, వెళ్తావా? చూద్దాం అలా వాళ్ళకి చూద్దాం.